సమస్త మహిమ ఘనత ప్రభావమును కేవలం మన ప్రభు అయినటువంటి యేసయ్యకే కలుగునుగాక. గత దినములన్నీ దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగించి ఉన్నారు. మనం అతి ముఖ్యంగా దేవునికి వాక్యాన్ని బట్టి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ప్రియులారా గమనించండి చాలా జాగ్రత్తగా, దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా, దేవుని యొక్క వాక్యము చెప్పినటువంటి ఏ మాటను కూడా మనం పెడచెవిన పెట్టకుండా, ప్రక్కన పెట్టకుండా శ్రద్ధ కలిగి దేవుని మాటని మనం గైకొనాలి. దేవుని మందిరాన్ని, దేవుని కానీ మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అది మన యొక్క జీవితానికి భక్తిని, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సకల సంతోషాన్ని మనకి నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చదివితే మన జీవితంలో ఏదైతే మనకి సమస్యగా, మనం పరిష్కరించుకోలేని బాధతో మనం నిండిపోయి ఉన్నామో దానికి బైబిల్ గొప్ప సమాధానం చూపిస్తుంది. బైబిల్ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని మన జీవితానికి ఖచ్చితంగా ఇవ్వగలదు. మనము ఉన్నత స్థలములలో నివసించాలి, మనము చేపట్టిన ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఉండాలి అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనము ప్రతి విషయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చదివితే, బైబిల్ చెప్తా ఉంది యెషయా గ్రంథము 58:13 కనుక మనం చదివితే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినమున మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనది ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి మాట మనం ఇప్పుడు ఇక్కడ విన్నామో మీరందరూ కూడా వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. విశ్రాంతి దినాన్ని అంటే దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిని ప్రతి ఆదివారము మనం దేవుని మందిరంలో కనిపించాలి. ప్రతి ఆదివారము కూడా శనివారం ముందు రోజు నుంచే మనము సిద్ధపడాలి దేవుని సన్నిధికి వెళ్ళడానికి. ఏ విధమైనటువంటి పనులు పెట్టుకోకూడదు. విశ్రాంతి దినము ఘనమైనదని, దానిని నువ్వు ఘనముగా ఆరాధించిన ఎడల దేవుడు చెప్తా ఉన్నాడు. అది మనకి ఘనమైనదని మనం ఎంచుకోవాలి. ఈ లోకములో ఉన్నటువంటి విషయం వాటన్నిటినీ కూడా మనం ఘనముగా ఎంచుకుంటాం. ఈ లోకములో ఉన్న వాటి ఎందు మనం గొప్పగా చెప్పుకుంటాం. ఈ లోకములో ఉన్న వాటి ఎందు సంతోషంగా మనం వాటిని కూడబలుక్కుంటాం, నలుగురిని పోగేసి చెప్తాం. విశ్రాంతి దినాన్ని చూడండి, మనము కొన్ని కొన్ని పండుగలు వచ్చినప్పుడు, ఏవైనా మనకి ఫెస్టివల్ సీజన్స్ వచ్చినప్పుడు, అప్పుడు చాలా హడావిడిగా మన యొక్క జీవితాన్ని మనం ఎదుటివారికి కనుపరుస్తాం. మనం పండగ వాతావరణాలు వచ్చినప్పుడు మాత్రమే భక్తిని చేస్తే అది దేవునికి అవసరం లేదు, నీ జీవితానికి అది ఏ మాత్రము కూడా ఆశీర్వాదం కాదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్లకుండా, నువ్వు పండగలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నేను కనిపిస్తాను, ఏదన్నా భారీ బహిరంగ సభ పెడితే నేను మందిరంలో కనిపిస్తాను, క్రిస్మస్ పెడితే మందిరంలో కనిపిస్తాను, ఏమండి పెద్ద పెద్ద కూటాలు ఏమైనా స్పెషల్ మీటింగ్స్ ఏమైనా ఉంటే, స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే అప్పుడు వచ్చి నేను హాజరించుకుంటాను అంటే అది దేవునికి ఏ మాత్రమును కూడా ఇష్టము కాదు. మనము పండగ క్రైస్తవులుగా కాకుండా, పండుగను ఆచరించే క్రైస్తవులుగా కాకుండా, మనము ప్రతి ఆదివారము కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో మనం కనిపించాలి. నీకు ఒక్కడికైనా అంటే, నీ భార్య, నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. అక్కడ దేవుని వాక్యంలో చెప్తా ఉన్నారు కదా, నీకిష్టమైన పనులు వ్యాపారము చేయక, ఆ రోజు నీకు ఇష్టమైనది ఏది కూడా చేయకూడదు. ఇంకా తర్వాత అంటారు, లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల. ఎంత వివరంగా చెప్తుంది దేవుని వాక్యం. ఆదివారం ఖాళీగా కూర్చుని అచ్చట్లో ముచ్చట్లో చెప్పుకుంటాం, పండగ వస్తే దేవుని సన్నిధిలో మనం కనిపిస్తాం. ఇవన్నీ కనుక దేవుని యొక్క సన్నిధిని కనుక మనం చక్కనైన రీతిలో దానిని మనం ఆచరిస్తే, అక్కడ అంటున్నారు 14వ వచనంలో, నీవు యెహోవా యందు ఆనందిస్తావు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను. ఇదే యెహోవా వాక్కు. ఎంతకంటే మనకి దేవుడు ఇంకా ఏ ఆనవాలు ఇస్తాడో మనకి చెప్పండి. నాతో మాట్లాడు ప్రభువా, నా జీవితంలో కార్యం జరిగించు నాయన, నీవు దిగి రావాలి, నాతో మాట్లాడాలి, నీ స్వరము నాకు వినిపించాలి. దేవుని వాక్యం నీకు స్వరం కాదా?
దేవుని వాక్యం చెప్తే నువ్వు అది వినవు, అది నీతో దేవుడు మాట్లాడినట్టు కాదు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. విశ్రాంతి దినాన్ని ఘనంగా ఎంచండి, విశ్రాంతి దినాన్ని గొప్పగా మీరు దానిని జరిగించుకొని దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మీరు కనిపిస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆ రోజు చెప్పబడినటువంటి వాక్యము ద్వారా నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో కనిపరుచుకోవటం ద్వారా నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవటం ద్వారా నిన్ను నువ్వు గొప్ప చేసుకోవటం ద్వారా నీవు ఆశీర్వదించబడతావు. నీలో ఉన్నటువంటి బాధలు, నీలో ఉన్న సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నిన్ను బాగు చేస్తారు, నీ యొక్క జీవితాన్ని తారుమారు చేస్తారు. కాబట్టి మనము ఆదివారం తప్పనిసరిగా ప్రతి వారం దేవుని మందిరానికి మనం వెళ్ళేవారిగా ఉండాలి. మనం పండుగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్తానంటే అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కాదు. ఇప్పుడే అటువంటి ఆలోచనలన్నీ మార్చమని నీ జీవితంలో ఒక అద్భుతమైన తీర్మానాన్ని నీ జీవితంలో నువ్వు జరిగించుకోవాలి. అటువంటి నిర్ణయం నీ జీవితంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగిస్తారు.